Chittoor Jilla Peleru Nadiki Varada Potettindi. Nadiki Avatali Vaipuna Chikkukupoyina Akullola Palliki Chendina Sitharamayya Kutumba Sabhyulanu Yuvatulaku Teesukochenduku Rescue Sibbandi Shramistundi. Ratri Nunchi Aiduguriini Bayataku Teesukochenduku Prayatnistunnaru. Nadi Oddune Unna Sitharamayya Gudise Nadi Pravahamlo Kottukupoyindi. Veerini Rakshinchenduku APSDRF Brundalu Rescue Operation Chestunnaru. Sthanika MLA Paristhitini Samikshistunnaru. Rescue operation pay marini vivaralu maa pratinidhi Kartik andistaru. Chittoor jilla vyaptanga kuda nivar effort anedi rendu rojulaina kuda konasagutune undani cheppochu chaala chotla nadulu vagulu pongi porlutunnayi ee nepathyamlo ninna Renukunta samipamlo muguru gallante okaru mruti chendaga taajaga Peleru samipamlo Pincha nadi varaha ప్రాంతంలో దాదాపు 6 మంది చిక్కుకుపోయినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో అదే పించా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు దాదాపు 6 మంది కుటుంబ సభ్యులు ఇద్దరు చిన్న పిల్లలతో పాటు ఇద్దరు మహిళలు ఇద్దరు మగవాళ్ళు మొత్తం 6 మంది కూడా ఒకే కుటుంబ సభ్యులు మొత్తం ఈ నది పరహ ప్రాంతాల్లోనే గుడిసెలు వేసుకొని జీవనం సాగించేవాళ్ళు అయితే నిన్న అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద కారణంగా మొత్తం వాళ్ళ ఇల్లు మొత్తం కూడా గుడిసె మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం వాళ్ళ ఆరుగురు అను కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తమను కాపాడాలంటూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆ ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా నిన్న రాత్రి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్లు అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా కష్టతరంగా మారింది వెళ్తున్నటువంటి వరద ఉధృతిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అటువంటి సాహసం చేయలేకపోతున్నారు ఇటు గజయీతగాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏపీ ఎస్డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు మనం మొత్తం గజయీతగాళ్ళతో పాటు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు వారి ఆరుగురిని కూడా కాపాడడానికి ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో మొత్తం ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ని Peleru MLA Chintala Ramachandrareddy దగ్గరుండి చూస్తున్నారు సార్ చెప్పండి అంటే నిన్న ఎప్పుడు జరిగింది ఈ ఘటన ఎంత మంది చిక్కుకుపోయారు ఇప్పుడు ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది సార్ మనం కాపాడడానికి ఇక్కడ 6 మంది ఈ యొక్క ప్రవాహంలో ఈ నీటి ఉరవడలో ఉద్దృతిలో చిక్కుకుపోయినారు మరి రాత్రి నుంచి కూడా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఎంపీడో గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు కానీ పలు ప్రయత్నాలు చేస్తే కూడా వారికి ఆ తాడు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ తాడు అటువైపు వేయలేకపోతున్నారు మరి ఇప్పటికైతే వాళ్ళు సురక్షితంగా ఉన్నారు కానీ పైన చెరువులు ఏదైనా తెగితే ప్రమాదం అని ఇక్కడ స్థానికులంతా కూడా గ్రామస్తులు కూడా అంటున్నారు మరి ఈ మధ్యాహ్నానికి మరి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు కూడా భరత్ గుప్తా గారు కూడా హెలికాప్టర్ అందుబాటులో ఉండే హెలికాప్టర్ గారు మీరు పంపించగలిగితే వీళ్ళని కాపాడడానికి ఒకటే మార్గం అని చెప్పి కూడా నేను కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా మరి ఇప్పుడు చూసి రెస్క్యూ టీం అంతా కూడా ఎస్డిఆర్ఎఫ్ ఏపీ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు మరి వారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు మరి ఉదయం నుంచి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇదిగా కొలిక్కి రాలేదు ఏదేమైనా ఇప్పటికైతే వాళ్ళకైతే ప్రాణాలకు అపాయం లేదు మరి ఖచ్చితంగా వీళ్ళని కాపాడతామనేటువంటి నమ్మకం విశ్వాసము మనకు ఉంది ఈ మేరకు మనము అన్ని రకాల కూడా చర్యలు తీసుకుంటాం ప్రయత్నం చేస్తున్నాం ఇది పిలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు చెప్తున్నారు నిన్న రాత్రి నుంచి కూడా ఎమ్మెల్యేనే స్వయంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కూడా పరిశీలన చేస్తున్నారు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే బృందం కూడా ఇటు పోలీసు అధికారులు అందరూ కూడా రాత్రి నుంచి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే అర్ధరాత్రి నుంచి కూడా వీళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో 6 మంది కూడా అదే చోట నిలబడుకొని ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నారు తమని కాపాడంటూ కూడా వేడుకుంటూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది పోలీసులు గజయీతగాళ్ళు మా వల్ల కాదని చెప్పి చేతులు తీసిన నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా కలెక్టర్తో మాట్లాడి హెలికాప్టర్ సహాయంతో అయినా సరే వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఎమ్మెల్యే చెప్పడం కూడా జరిగింది అయితే పైనున్నటువంటి చెరువులు తెగితే మాత్రం మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఆరుగుడు కూడా గల్లంతే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండానే ముందుగానే వారి ఆరుగురిని కూడా సేవ్ చేయాలనే ఉద్దేశంలో మొత్తం టీం అంతా కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు చూడొచ్చు మళ్ళీ మరోసారి ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగింది వారి ఆరుగురిని కూడా కాపాడడానికి మొత్తం కూడా ఎస్డిఆర్ఎఫ్ టీం ఏపీ ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా మొత్తం రంగంలోకి దిగి వారి ఆరుగురిని కూడా కాపాడి క్షేమంగా బయటకు తీసుకురావాలని చెప్తూ వస్తున్నారు అయితే వారి కోసం కూడా గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వారిని సేఫ్గా తీసుకురావాలని అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోగా సాయంత్రానికి మధ్యాహ్నానికి ఒకవేళ మరింత ఎక్కువగా వస్తే మాత్రం
Kacitanga, waranda ne gula wararagun ne gula save jesse, budget tetamu diskunda mandu gula MLA atau partai gula nanti banti, adikar lantar gula cepetan gula dergindi, mereka asa patlone, SCRF team gula ranggalo, ditno kali dekang pote, helikopter sahing tuh ne waranda ne gula kapar da banjup tuh nari, rekangga Chittoor jila lawan nanti banti, wagulo mangkolo ani gula, poli bungu tuh ne apat jenlo, prajan lantar gula permatangga undali, leden te matram, wagulo cikku kuals nanti banti, paristun tuh digambar, atau banti gatalo jarakanda cikku kuals nanti banti, budget a prajal min digambar te. Anduk takut juga pernah lekul rupan dinsualan jep matar jep kos. Kamera persen sendiri itu. Kartik NTV.